హృదయం ఓ పూజామందిరం. ప్రతిక్షణం మనస్సు కోరుతుంది దైవధ్యానం. సంపూర్ణ పూజకు సమయం కేటాయించలేదు బిజీ బిజీ జీవితం. అందుకే వారంలో ప్రతిరోజు ఆయా అధిదేవతల పూజలను సవివరంగానూ సంక్షిప్తంగానూ ఎలా చేసుకోవాలో మూల మంత్రాత్మకంగా మీకందిస్తున్నాం. దర్శించండి. స్వాగతం పూజకు వేళాయే, నిత్య పూజకు వేళాయే. ఇక ప్రతి ఇల్లు సకల పూజల మందిరమాయే. ఇలా అందరికీ ప్రీతికరమైన దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు. ఏ రోజు అది దేవతను ఆ రోజున పూజిద్దాం, సర్వ సుఖాలు పొందుదాం, ఆనందంగా జీవిద్దాం. నేడు గురువారం. గురువారం శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి మహాప్రీతికరమైన రోజు. భగవద్బంధువులరా, ఇవాళ గురువారము, బృహస్పతి వారం. మొదటగా మాతృస్థానము, తర్వాత పితృస్థానము, అయితే గురుస్థానాన్ని మూడవ దాంట్లో. మూడవది అంటే తురియము అని పెద్దలు చెప్తారు, అంటే చివరి స్థానమని చెప్పి. అలాంటి గురు వందనానికి అద్భుతమైన దివ్యమైన భవ్యమైన రోజు గురువారం. ఎందరో తాము చేపట్టే నూతన కార్యక్రమాలకు గురువారం మంచి రోజుగా భావిస్తారు. గురువారం నాడే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, ఆటంకాలు లేకుండా ఆరంభిస్తారు. నేటి పూజకు వేళాయ్యలో మనం పూజించుకోబోయే దైవం శ్రీ దత్తాత్రేయుల వారు. ఈరోజుని సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామికి ప్రీతికరముగా దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వరూపానికి మూలకారణమైన భగవంతుని గురుస్వరూపాన్ని ఆరాధన చేయడం మనకి భారతీయ సాంప్రదాయంలో వస్తున్నది. అందుకని ఇవాళ దత్తాత్రేయుల వారి పాద పద్మాలకి నమస్కరించుకుంటూ దత్తాత్రేయుల వారి మూలమంత్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. కానీ మూలమంత్రాన్ని అందరూ ఆ పద్ధతిలో ఒకే పద్ధతిలో ఒక విశేషంతో ధ్యానం చేయడం కష్టం అవుతుంది. కనుక మన పెద్దలు ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా మనకు అందించారు. దత్తాత్రేయం మహాత్మానం, దత్తాత్రేయం మహాత్మానం, వరదం భక్తవత్సలం, వరదం భక్తవత్సలం, ప్రపన్నార్థ
ప్రపన్నార్తిహరం వందే, ప్రపన్నార్తిహరం వందే, స్మర్తృగామీ సనువతు, స్మర్తృగామీ సనువతు. మామూలు అక్షరాలను కలిపితే వాక్యం, దాన్ని సంక్షిప్తం చేసి క్రోడీకరించి శబ్దాన్ని అర్థాన్ని సమ్మిళితం చేస్తే అదే శక్తివంతమైన మంత్రం. పంచాక్షరి, ప్రణవాక్షరి, బీజాక్షరి, భవ్యాక్షరి. మంత్రం యొక్క మార్మిక శక్తి, ధార్మిక శక్తి, నాదాత్మక శబ్దశక్తి సకల జగత్తును శాసిస్తాయి, సర్వ ప్రపంచానికి శుభాన్ని శాంతిని ప్రసాదిస్తాయి. టీవీ ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల ఇంటిలో ఆధ్యాత్మిక భావజాల శబ్ద తరంగాలు వ్యాపిస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ గృహమంతా నిండిపోతాయి. అద్భుత అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. గృహమంతా పునీతమవుతుంది. ప్రతి నివాసం శ్రీనివాసమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. దత్తాత్రేయుల వారికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రము. పదంలోనే చమత్కారం చూడండి. అష్ట ఉత్తర, ఎనిమిది ఉత్తర భాగంలో ఉంది. శతనామ స్తోత్రము 108. ఎందుకయ్యా 108 నామములు? ఏం మనం హాయిగా నామాన్ని జపించుకున్నాం కదా? కాదు, 1 అన్నది దత్తాత్రేయుల వారి స్వరూపం, 0 అన్నది మన లక్షణం, 8 అన్నది ప్రకృతిలో ఉండే 8 గుణాలు. అంచేత మనం ఎక్కడున్నాం? ప్రకృతికి భగవంతుడికి మధ్య ఉన్నాం. అంచేత ఈ 0కి విలువ పెంచి 1 చేసింది. అలాంటిది 108 నామములు. మరొక విశేషం తెలుసిన, ఈ 108 నామముల్లో ఒక్క నామమైనా మీరు జపించండి, శ్రేయస్సు కలుగుతుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అనసూయాయై నమః. ఓం అనసూయాయై నమః. ఓం అనసూయాసూనవే నమః. ఓం అనసూయాసూనవే నమః. ఓం అవధూతాయ నమః. బ్రహ్మ మానస పుత్రులైన సప్త ఋషులలో ఒకరు అత్రి మహాముని, ప్రజాపతి దేవహూతుల పుత్రిక సతీ అనసూయాదేవి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపుడై అవతరించిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు. వారి అవతారం గురు రూపం. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానప్రాప్తి ద్వారా మోక్షాన్ని ఇవ్వడమే ఈ అవతార లక్ష్యం. అవధూత మార్గాన్ని ఏర్పరిచింది స్వామివారే. స్మరిస్తే చాలు, సంతుష్టుడై భక్తులను ఆదుకుని రక్షించేవారే శ్రీ దత్తాత్రేయుల వారు. ఓం బాలాయ నమః. ఓం బాలాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం బాలవీర్యాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం చందనలిప్తమూర్తయే నమః. ఓం చందనలిప్తమూర్తయే నమః. ఓం భస్మోద్ధూళితదేహాయ నమః. ఓం భస్మోద్ధూళితదేహాయ నమః. ఓం దివ్యగంధానులేపినే నమః. ఓం దివ్యగంధానులేపినే నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం
ప్రకృష్టార్థ ప్రదాయ నమః. ఓం ప్రకృష్టార్థ ప్రదాయ నమః. ఓం అష్టైశ్వర్య ప్రదాయ నమః. ఓం అష్టైశ్వర్య ప్రదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరియసే నమః. ఓం వరియసే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మరూపాయ నమః. ఓం బ్రహ్మరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం శంకరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః. ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః. ఓం సురాగాయ నమః. ఓం సురాగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం అనుగ్రరూపాయ నమః. ఓం అనుగ్రరూపాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం ఊర్ధ్వరేతసే నమః. ఓం ఊర్ధ్వరేతసే నమః. ఓం ఏకవక్త్రాయ నమః. ఓం ఏకవక్త్రాయ నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం ద్వినేత్రాయ నమః. శ్రీ దత్త దత్త దత్తేతి దత్తే దత్త మనోదత్తే సహస్రనామ తత్తుల్యం దత్తనామ వరాననే అని శ్రీ దత్తుని స్తోత్రము చేస్తే దత్తాత్రేయ స్వామివారు సరైన జ్ఞానాన్ని బోధించి జీవితంలో అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కదిద్దుతారు. దత్తాత్రేయుల వారు స్మర్తృగామి అంటే ఆర్తులు పిలిచిన వెంటనే వచ్చి ఆదుకునే దయాస్వరూపుడు. ఆర్తులను భక్తులను సదా రక్షించుటయే ధ్యేయముగా ఉన్న అవతారం శ్రీ దత్తాత్రేయుని దివ్య అవతారం. ఓం దత్తాత్రేయాయ నమో నమః. ఓం దత్తాత్రేయాయ నమో నమః. వేదంలో ఒక తమాషాయిన సూక్తం ఉంటుంది. అయ్యా, మేము పూజలు చేయలేం, మరో అనుష్ఠానం చేయలేం, శాస్త్రాలు మాకు తెలియవు, మా గతి ఏమిటి అనే వాళ్ళ కోసమని చెప్పి చెప్పినట్టుగా ఉంటుంది. ఇది అర్చత ప్రార్చత ప్రియ మేధాసు అర్చత అంటూ ఏమయ్యా ఏమీ లేదు, ఒక పెద్దలు ఒక పదాన్ని పలుకుతుంటే ఆ పదాన్ని మీరు వంత పడకండి, దానికి శృతి లయ భావం చేర్చండి, అదొక అద్భుతమైన స్వరూపము, అది ఆరాధనా స్వరూపమే, దాన్ని భజన అంటాను తెలుగులో. గురుర్దేవో మహేశ్వరః.
తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసి త్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢః తత్వమాలా విభూషిణే ముక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. Thank you.
దత్తా దత్తా అని భక్తిపూర్వకంగా ఉచ్చరిస్తారో వారికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరి దత్తనామమే వజ్రకవచమై సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ గురువారు అన్నాడు, మనము దేవాలయానికి వెళ్ళగలిగినా వెళ్ళకపోయినా వెళ్ళవద్దని కాదు, వెళదాం. ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉన్నట్టయితే భగవన్నామాన్ని తలుచుకోండి, ఒక్కసారి శబ్దాన్ని తలుచుకోండి. లేదంటారా, అస్మద్గురుభ్యో నమః, ఏడే అక్షరాలు అస్మద్గురుభ్యో నమః మూడుసార్లు అనుకోండి. మీకు తెలియకుండానే మీలో ఉన్న దాగి ఉన్న అద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది, మీకు వ్యుత్పత్తి కలుగుతుంది. అలాగే మీకు శుభములు, క్షేమములు, కామితార్థములు కలగాలని ఆశిస్తూ స్వస్తి. పూజకు వేళాయే వీక్షకులకు, ఈ కార్యక్రమ ప్రేక్షకులకు ఆ దేవదేవుని ఆశీస్సులతో పాటు నేటి అధిదేవత ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభించాలని ఆశిస్తున్నాం. రేపు మరో అధిదేవతతో మళ్ళీ కలుద్దాం. మనసారా పూజిద్దాం, మహదానందంగా జీవిద్దాం. రేపటి పూజకు వేళాయే కార్యక్రమంలో సకల సంపదలను అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రీతికై చేసే ఆరాధన గురించి తెలుసుకుందాం.